వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమాకి మొదటి నుండి ఏదో ఒక రూపంలో అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమా చంద్రబాబుకు వ్యతిరేకంగా తీసినట్టు టీజర్స్ ట్రైలర్స్ తెలచడంతో ఈ సినిమాలని ఎలాగైనా రిలీజ్ చేయకుండా ఆపాలని లేదా కనీసం ఎన్నికలు అయ్యేదాకైనా వాయిదా వేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ దాటుకునే సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. తొలుత ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కావాల్సి ఉన్న సెన్సార్ వాళ్ళు పెట్టిన మెలిక వలన మరో వారం వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ సినిమా సెన్సార్ చేయొద్దంటూ మరో ఫిర్యాదు నమోదైంది. తాజాగా వినాయకుడుకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లోని సెన్సార్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా సీన్లు ఉన్నాయని చంద్రబాబును అవమానించేలా చిత్రీకరించారని శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తొలుత ఈ సినిమా సెన్సార్ చేయమని ఎన్నికల తర్వాత చేస్తామని ఆ తర్వాత వర్మ కోర్టుకు వెళ్తాడనడంతో సెన్సార్ చేస్తామని చెప్పిన సెన్సార్ సభ్యులు ఇప్పుడు ఈ విషయం మీద ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.